చేశానన్న ప్రూఫ్స్ ఎక్కడా? నేనే సార్ సాక్ష్యం. ఆ ముగ్గురు తాగి రోడ్లపైన గొడవ చేసింది మీరు చూసారా? వీరు తాగి బైక్ నడిపింది ముగ్గురు కాదు సార్, నలుగురు. ఆ నలుగో వ్యక్తి ఎవరు కాదు, నేనే. నలుగురు కలిసే బీరు తాగా, నలుగురు కలిసే మంచూరియా తిన్నాం, శనగలు బుక్కాం సార్. గంట రెండు గంటలు కాదు సార్, 12 గంటలు పొద్దుట్ నుంచి రాత్రి 12 గంటల వరకు తాగుతూనే ఉన్నాం సార్. బీరు మూతో ఓపెన్ చేశాం సార్, 2 బీర్లతో ఆపేద్దాం అనుకున్నాం సార్. కానీ ప్రతి నెల ఆడాం సార్, ఆ రోజు తాగాల్సింది బీర్ కాదు సార్, ఆర్సీ విస్కీ. నమ్మబుద్ధి కాదు సార్, ఆర్సీ విస్కీ సార్, మధురాబాద్ పక్కనే సార్, కప్ప జంక్షన్ వెనకాల. అప్పుడే వదిలేసాం సార్ ఆర్సీకి, కానీ కరెక్ట్ తాగే టైంకి ఆర్సీ లేదు సార్, ఈ బీర్ ఉంది. అప్పుడే నేను వద్దన్నాను సార్, ఈ తులసిగాడే సార్. వినలేదు, ఇది మాత్రం బీర్ కాదా, ఇది తాగితే కిక్ రాదా అన్నారు సార్. ఈ ఆర్సీ సంగతి తర్వాత చూద్దామన్నాడండి. కరెక్ట్ గా గంటకు అర్ధ గంటకు మళ్ళీ వచ్చాం సార్ ఆర్సీ కోసం, కానీ స్టాక్ లేదన్నాడండి. ఎంత క్రైమ్ చేస్తే భయం అనిపించలేదా? దేని సార్ భయం? ఏం చేస్తారు? మహా అయితే పేరెంట్స్ ఇంట్లో రాలేవారు, ఫ్రెండ్ రూమ్ ఉంది సార్, వాడు కాకపోతే ఇంకో రూమ్ ఉంది సార్. ఒక బార్ చూడగానే వెంటనే వెళ్ళి తాగేస్తున్నాం సార్, మీరు ఆపగలుగుతున్నారా? కుక్కలు కూడా ఎప్పుడు ఇలా జరగలేదు, 2 రోజుల్లో మందిలా పంపిస్తామని మీరే సార్ చెప్తారు. ఆల్రెడీ మందుకు బానేసైన వాళ్ళు లక్షల్లో ఉన్నారు సార్. ఇలా ఏ ఏడాదికో సంక్రాంతికో ఒక్కొక్కరిని మాన్పించుకుంటూ పోతే నా టోకన్ వచ్చేంత వరకు నా జీవితం అయిపోతుంది సార్. ఈలోపు ఎన్ని బీర్లు ఎన్ని బిస్కీలు సార్! సార్ అందుకే సార్ ఈ కుక్కలు కూడా అంటే నాకు ఎంత ఇష్టం సార్! అసలు ఈ ఊర్లో ఉన్న ఫ్రీడమ్ ఏ ఊర్లో ఉందో చెప్పండి సార్ మీరు. అసలు తాగుతే ఆ కిక్కే వేరు సార్. ఐఎమ్ ప్రౌడ్ టు బి అ తాగుబోతు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన తరువాత బారు పట్ల కానీ, బీరు పట్ల కానీ, వెయిటర్ పట్ల కానీ, విస్కీ పట్ల కానీ ఏమాత్రం బాధ్యత లేని మీకు ఒక్క పెగ్గు కూడా తాగే అర్హత లేదు. 24 గంటలు మించకుండానే నడ్డి రోడ్డున పోసుకునే వరకు కొట్టాలని ఆదేశిస్తున్నాను.